మన ధ్యానాంశం ఏంటంటే పోరాటం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనం ఎలా పోరాడాలి, ఎందుకు పోరాడాలి, ఎవరితో పోరాడాలి అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. యేసు ప్రభువుల వారు ఈ విధంగా అంటూ ఉన్నారు. లూకా సువార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 7:13 యేసు ప్రభువుల వారు చెప్తున్నటువంటి మాటలు మత్తయి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆధారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పాపి అయినటువంటి మనిషి ఎలా పరలోక రాజ్యమును చేరగలడో అనేక విధములుగా ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు. ఈ సందర్భంలో రెండు ద్వారములను గురించి యేసు ప్రభువుల వారు బోధిస్తున్నారు. మానవుని ఎదుట రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి ఇరుకైనటువంటి ద్వారము, రెండవది విశాలమైనటువంటి ద్వారము. మనిషి ఏ ద్వారాన్ని ఎంచుకుంటాడు? విశాలమైనటువంటి మార్గమే మనిషికి కావాలి. ఎందుకంటే మనిషి పరుగెత్తచ్చు, విశాలమైన మార్గంలో అలసిపోతే కూర్చోవచ్చు, అవసరమైతే పడుకోవచ్చు కూడా. అయితే యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఈ యొక్క ద్వారములో చాలా మంది ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అందరి వలన కూడా ఇది వీలు కాదు. అనేక మంది విశాలమైనటువంటి మార్గములో వెళుతారు, అయితే ఇరుకైనటువంటి ద్వారములో ప్రవేశించడానికి పోరాడేటువంటి వారు కొంతమందే అని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఎందుకు కొంతమందే అంటే, ఈ యొక్క ఇరుకైనటువంటి ద్వారములో మనము ప్రవేశించడానికి పోరాడడానికి మన సొంత శక్తి, మన బలము, లేకపోతే ఇహ సంబంధమైనటువంటివి ఏవి కూడా మనకు సహాయపడవు. అసలు ఈ పోరాటం అన్నటువంటిది ఎలాంటిది? పేతురు రాసినటువంటి 2:11 పేతురు అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ ఈ పోరాటం అన్నటువంటిది ఎవరి మధ్య అంటే, ఆత్మకు శరీరమునకు పోరాటం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ పోరాటం అంటే, యాకోబు పత్రిక 4:1 యాకోబు రాస్తూ ఉన్నాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మనము ఈ శరీరములో ఉన్నంత వరకు కేవలము యాత్రికులమై ఉన్నామని గమనించాలి. మన స్థిర నివాసం అన్నటువంటిది పరలోకములో ఉంది. యాత్రికులుగా మనం ప్రయాణం చేస్తున్నాము. కాబట్టి యేసు ప్రభువులు వారు అన్నారు, మీరు ఏ ద్వారంలో ప్రవేశిస్తే ఏ గమ్యానికి చేరుతారో ఆయన చెప్పాడు. ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే పరలోకం అనేటువంటి గమ్యస్థలానికి చేరుతారు.
విశాలమైనటువంటి ఆ యొక్క మార్గమును ఎన్నుకుంటే మీరు నరకం అన్నటువంటి గమ్యస్థలానికి చేరుతారు. యాత్రికులుగా మీరు ఇరుకైనటువంటి మార్గమును ఎన్నుకోవాలి. అయితే ఇరుకైనటువంటి ఈ యొక్క ద్వారము దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనము శరీరాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ఇరుకైనటువంటి ద్వారములో మనము ప్రవేశించినప్పుడు అక్కడ పోరాటం. ఏమి పోరాటం అంటే ఆత్మకు శరీరము వ్యతిరేకముగా పోరాటం. ఎందుకంటే ఈ యొక్క శరీరేచ్ఛను బట్టి మనము ఆ ఇరుకైనటువంటి ద్వారములో ప్రవేశించడానికి వీలు కాదు. ఈ యొక్క పోరాటం అన్నటువంటిది శరీర సంబంధమైనటువంటి పోరాటము కాదు. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ యొక్క శరీరేచ్ఛలను అపవాది ఉపయోగించి మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే దేవుని ఆత్మ ఆ యొక్క శరీరేచ్ఛలను జయించడానికి మరొక వైపు మనకు సహాయం చేస్తూ మనము ఆ పోరాటంలో గెలిచి ఇరుకైనటువంటి మార్గములోనే ప్రయాణం చేయాలని ఆత్మ సహాయం చేస్తూ ఉంటాడు. గమనించండి, ఈ యొక్క పోరాటములో మనము ముందుకు వెళ్ళాలి అంటే ఎలా పోరాడాలో కూడా దేవుడు తన వాక్యంలో రాయించాడు. 1, ఎందుకు పోరాడాలంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరముకు ఆత్మకు రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి కాబట్టి శరీరమేమో లోక భోగాలను బట్టి ఆనందించని చెబుతుంది, అయితే ఆత్మ ఏమో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెబుతుంది. కాబట్టి రెండుటి మధ్య పోరాటం. కాబట్టి శరీరముతో పోరాడినట్లుగా ఈ యొక్క పోరాటాన్ని మనము కొనసాగించలేము. ఎందుకంటే ఇది శరీర సంబంధమైనటువంటి పోరాటము కాదు. మనము పోరాడుతున్నటువంటిది అపవాదితో. సో ఈ అపవాదితో మనం పోరాడాలంటే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 9:25 ఆయన అంటూ ఉన్నాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇదే విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు. తిమోతికి రాసినటువంటి 2:4:5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 1 ఏంటంటే ఈ పోరాటములో పోరాడేటువంటి మనము ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితముగా ఉండాలి. ఏ విధంగా అయితే ఈ లోకములో పోరాడేటువంటి వారు అన్ని విషయాలలో మితముగా ఉంటారో ఆ విధముగా మన ఆత్మీయ జీవితములో మితముగా ఉండాలి. మితముగా మాట్లాడాలి. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం. మన అనుదిన జీవితంలో ఒక పదము వాడుకగా మనం వాడుతూ ఉంటాం. ఒక హద్దు దాటితే, ఒక పరిధి మీరితే ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటారు. అంటే ఏంటి దాని అర్థము? సంథింగ్ మితముగా నీవు దాటిపోతున్నావు. సహజంగా కూడా ఒక మితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి అవగాహన మనకు ఉంది. కాబట్టే ఎప్పుడైనా మనం ఒక స్థాయిని మీరుతూ ఉన్నప్పుడు
ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే సంథింగ్ యువర్ డూయింగ్ మోర్ అన్నటువంటి దానిని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో మనము ఈ యొక్క పోరాటములో గెలవాలంటే నెంబర్ వన్ మితముగా ఉండాలి, మితముగా మాట్లాడాలి, అధికముగా మాట్లాడకూడదని బైబుల్ తెలియజేస్తోంది. సరే, సమయం లేదు కాబట్టి రెండవ విషయానికి మనం వస్తే, పౌలు తిమోతికి రాస్తూ ఆయనకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. మనము ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో నీవు మితముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన రాస్తున్నటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మన పోరాటం ఎలా ఉండాలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఈ లోకంలో కూడా ఒక పోరాటంలో ఎవరైనా గెలవాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. సో వీటి ప్రకారము పోరాడితేనే వారికి కిరీటం ఇస్తారు, లేకపోతే బహుమతి ఇస్తారు, లేకపోతే విజేతలుగా వారిని ప్రకటిస్తారు. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మనకిష్టం వచ్చినట్లు మనం పోరాడుతాం. మనకిష్టం వచ్చినట్లు పోరాడడానికి వీలు లేదు. మనందరికీ కూడా క్రికెట్ అంటే బాగా తెలుసు. సో క్రికెట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. బాల్ గీత దాటి ఆ పక్క డైరెక్ట్గా పడితే ఏమంటారు దాన్ని, డైరెక్ట్గా పడితే సిక్స్ అంటారు కదా. ఆ విధంగా సిక్స్ కొట్టినా, ఒకవేళ కొట్టినప్పుడు బ్యాట్ పొరపాటున బ్యాట్స్మెన్ వెనక ఉన్నటువంటి వికెట్స్కి తగిలి వికెట్స్ పైన ఉన్నటువంటి ఆ యొక్క బేల్స్ పడిపోయాయి అనుకోండి, సిక్స్ ఇస్తారా అవుట్ ఇస్తారా? అయితే బాగానే తెలుసు మీకు. ఆ విధంగా బైబిల్లో కూడా కొన్ని అవుట్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బాల పక్క పడిపోయింది కదా, సిక్స్ ఇచ్చేయమంటే ఇస్తారా? చాలాసార్లు మనం అలానే చేస్తాం, చర్చికి వచ్చేసాను కదా ఇక నేను అపవాది పైన విజయాన్ని సాధించాను ప్రభువా అని మనం మురిసిపోతూ ఉంటాం. లేకపోతే ఈరోజు మందిరానికి వచ్చాను కాబట్టి ఇక నేను అపవాదితో పోరాడొచ్చు అని చాలా మంది భ్రమపడతారు. చర్చికి రావడం మంచిదే, బాల అవతలిగిపోతే సిక్సే. అయితే నీ వెనక ఉన్నటువంటి బేల్స్, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు త్రొక్కివేసుకుంటూ ఉంటే, పడద్రోసుకుంటూ ఉంటే ఆ సిక్స్ లెక్కలోకి రాదు. కానీ అక్కడ పడిపోయినందుకు నిన్ను అవుట్గానే ఎంపైరు డిక్లైర్ చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. అందుకే చదవమని దీన్ని చెప్పేది, దీన్ని చదివితే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా జయప్రథముగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతామో మనకు తెలుస్తుంది. పౌలు తిమోతికి రాస్తూ 3వ విషయాన్ని తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 12:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఎలాంటి పోరాటం? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం. అంటే చెడు పోరాటాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మనము చెడు పోరాటాలే పోరాడుతూ ఉంటాం. అయితే పౌలు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమును పోరాడమని తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు తిమోతికి కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు. పౌలు జీవితంలో ఆయన ఏమైతే పాటించాడో వాటన్నిటినీ కూడా తిమోతి యవన జీవితంలో ఉన్నాడు కాబట్టి వాటిని కూడా పాటించాలని, ఆ విధంగా జీవించాలని ఆయన హెచ్చరించాడు. ఈ పౌలు కూడా పోరాడాడు. ఆయన గురించి ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను.
విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము నేను పోరాడాను. ఎలా నేను ఆ పోరాటాన్ని కొనసాగించానంటే, పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మొదటి అధ్యాయం 29వ వచనం, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని పోరాడుతూ ఉన్నాను. ఇరుకైనటువంటి ద్వారములో ప్రవేశించి ప్రయాణం చేయడానికి పోరాడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క పోరాటములో నేను మితముగా పోరాడునట్లుగా, ఈ యొక్క పోరాటములో దేవుని వాక్యము ఇచ్చేటువంటి నియమముల ప్రకారము పోరాడునట్లుగా, నేను మంచి పోరాటము పోరాడుటకు ఎలా పోరాడుతున్నానంటే, లేకపోతే ఏది నాకు సహాయం చేస్తుందంటే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడ ప్రయాసపడుతూ ఉన్నాను. ఈ యొక్క పోరాటంలో నీ సొంత శక్తి చేత పోరాడడానికి నీవు ప్రయాసపడవద్దు. నీ సొంత శక్తి చేత శరీరేచ్ఛలను జయించడము ఎప్పటికీ వీలు కాదు. నీ సొంత శక్తి చేత అపవాది తెచ్చేటువంటి ఏ ఆకర్షణను కూడా నీవు జయించలేవు. అయితే ఈ పోరాటములో పౌలు ఆయనలో బలముగా కార్యస్థితి కలుగజేయు దేవుని క్రియాశక్తిని బట్టి ఆయన పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఏది మనలో బలముగా కార్యసిద్ధి కలుగజేసేటువంటిది? మీరు విని అంగీకరించినటువంటి ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది. ఈ యొక్క పోరాటములో మనము ఎలా మితముగా ఉండాలో, ఈ యొక్క పోరాటములో మనము ఎలా దేవుడు చెబుతున్నటువంటి ప్రకారము పోరాడాలో, ఏది మనకు సహాయం చేస్తుందంటే, మనలో కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాక్యం. ఈ యొక్క పోరాటములో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. పౌలు రోమేలకు రాస్తూ అంటూ ఉన్నాడు 15వ అధ్యాయం 32వ వచనం, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సో ఈ పోరాటంలో రెండు కావాలి, ఒకటి వాక్యము, ఇంకొకటి ప్రార్థన. కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాక్యమును మనం కలిగి ఉంటేనే ఈ యొక్క పోరాటములో మనము ముందుకు వెళుతాం. ఈ పోరాటము ఎక్కడ పోరాడాలంటే ప్రార్థనలో పోరాడమని ఆయన రోమీయులకు రాస్తూ ఉన్నాడు. కొలసీలకు రాస్తూ ఆయన అంటున్నాడు 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కాబట్టి భక్తులు ఎలా పోరాడారంటే, వాక్యమును వారిలో ఉంచుకొని ప్రార్థన ద్వారా పోరాడారు. కొట్టుకోనో, తిట్టుకోనో, అరుచుకోనో, ఇంకేమో చేసి వారు పోరాడలేదు. మన ఆత్మీయ జీవితంలో ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడమని యేసు ప్రభువులు వారు చెబుతున్నారు.
ఈ యొక్క ఇరుకు ద్వారములో మనము ప్రవేశించడానికి, ఈ ఇరుకు మార్గములో మనము ప్రయాణం చేయడానికి మన జీవితంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. వాక్యము ప్రార్థన మనము కలిగి ఉంటే మనము అన్ని విషయాలలో మితముగా పోరాడడానికి ఈ వాక్యమే సహాయపడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నియమము ప్రకారము పోరాడుటకు కూడా ఈ వాక్యమే మనకు సహాయపడుతుంది. ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఇది మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉండాలో తెలియజేయడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రకారము జీవించుటకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యతలను మనకు అనుగ్రహిస్తుంది. పోరాడమని చెప్పడమే కాదు, ఈ వాక్యము ఎలా పోరాడాలో తెలియజేస్తుంది. ఆ విధముగా పోరాడుటకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యతలను ఈ వాక్యము మనకు అనుగ్రహిస్తోంది. కాబట్టి ఆ వాక్యమును మనము చదువుదాం, ఆ వాక్యానుసారముగా ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితంలో పోరాడి పరలోకం అనేటువంటి గమ్యస్థానమునకు చేరి దేవుడు మనకిచ్చేటువంటి ఆ కిరీటమును పొందుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా యొక్క పోరాటము శరీరులతో కాదని నాయనా, అది మీ యొక్క వాక్య నియమము ప్రకారము పోరాడేటువంటి ఆత్మీయ పోరాటం అని మీ వాక్యంలో మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. మాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు. మీ యొక్క వాక్యమును బట్టి ప్రభువా మేము పోరాడునట్లుగా, ప్రార్థనలో వాక్యానుసారముగా ప్రార్థించుటను బట్టి ఆత్మీయ జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి శరీర సంబంధమైనటువంటి శోధనలను జయించి పోరాటములో గెలిచి మీ యొక్క చెంతకు చేరేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.